సో మీరు గ్రఫానా సంబంధించిన డేటా మీకు ఎవరు ఇస్తారు? ఓకే, సో లెట్ సీ నోట్ ప్యాడ్. ఓకేనా? సో మీ గ్రఫానా మీరు లాంచ్ చేయాలంటే గ్రఫానా గ్రఫానా మీరు మీరు యూజ్ చేయాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీకు ఏమేమి ఉండాలి? నెంబర్ వన్, యూ షుడ్ హ్యావ్ యుఆర్ఎల్. ఓకే, సో మీరు యుఆర్ఎల్ ఉండాలి. మీకు యుఆర్ఎల్ లేకపోతే మీరు లాంచ్ అవ్వలేరు. రేపు పొద్దున మీరు వేరే ప్రాజెక్ట్లు ఎక్కడైనా ప్లేస్ అయినా యూ షుడ్ హ్యావ్ ఆస్క్ దీస్ థింగ్స్. యూ షుడ్ హ్యావ్ దీస్ అండ్ ఆల్ థింగ్స్. దీస్ అనేది ఏంటి ఇప్పుడు చెప్తాను. సో యుఆర్ఎల్ తెలియాలి మీకు. సో యుఆర్ఎల్ తెలిస్తే మీరు గ్రఫానా డాష్బోర్డ్ లాంచ్ చేయొచ్చు. గ్రఫానా లాంచ్ పేజ్ని లాంచ్ చేయొచ్చు మీరు. సో మీకు లాగిన్ ఉండాలి. సో లాగిన్ ఉంటుంది. సో లాగిన్కి క్రెడెన్షియల్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు గెట్ ద క్రెడెన్షియల్స్ టు లాగిన్ ఇన్ టు దట్ పర్టికులర్ గ్రఫానా డాష్బోర్డ్. ఓకే, సో దీస్ టు ఆర్ ద రిక్వైర్మెంట్ టు యాక్సెస్ గ్రఫానా థింగ్, రైట్? సో గ్రఫానా ఎందుకు? సో బేసికలీ యూజింగ్ గ్రఫానా వాట్ విల్ డూ, వీ విల్ మానిటర్ ద సర్వర్స్. లైక్ ఇట్ ఈస్ అ వెబ్ సర్వర్, ఇట్ ఈస్ అప్లికేషన్ సర్వర్, ఇట్ ఈస్ అ డిబి సర్వర్, నన్ ఆఫ్ ద మ్యాటర్. సో వీ విల్ మానిటర్ ద సర్వర్. ఏమేమి మానిటర్ చేస్తాము? సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ లెవెల్ థింగ్స్, థ్రెడ్స్. సో దీస్ అండ్ ఆల్ థింగ్స్ మెయిన్లీ వీ విల్ లుక్ ఇన్ టు. సో ఇవన్నీ చూస్తాం మనం. ఓకేనా? సో అవన్నీ చూడాలంటే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు లాంచ్ గ్రఫానా ఫస్ట్. గ్రఫానా లాంచ్ చేయాలి. సో గ్రఫానా లాంచ్ చేయాలంటే మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీకు యుఆర్ఎల్ కావాలి, లాగిన్ క్రెడెన్షియల్స్ కావాలి. సో దిస్ గ్రఫానా సెటప్ అండ్ ఆల్ టేకెన్ కేర్ బై ద డెవాప్స్ టీమ్. సో డెవాప్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ కాన్ఫిగర్ ద సెటప్ ఆఫ్ గ్రఫానా. They will provide the requirements. This one URL, they will provide URL and creds. Okay. Credentials they will provide. Okay, na? So credentials meeku vachayi. Taruvatha URL vachindi. What you have to do? So just go to browser. So any targeted browser. Mee a browser aina teeskondi. Either it is a Chrome, it is a Firefox, it is a Safari. So whatever. Okay, na? సో తీసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు నోడ్, సారీ. సో దిస్ ఈస్ ద యుఆర్ఎల్. నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకున్నాను కాబట్టి దాన్ని కాపీ చేసుకున్నాను. సో మీకు యుఆర్ఎల్ ఇస్తాడు కదా వాడు. సో యుఆర్ఎల్ ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను. సో మీకు యుఆర్ఎల్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ యుఆర్ఎల్. ఓకే, లోకల్ హోస్ట్ 3000 సంథింగ్, దిస్ ఈస్ ద యుఆర్ఎల్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కాపీ దట్ యుఆర్ఎల్ and open the browser, launch the browser, and in the browser paste over here. Okay, you will see here directly dashboard vachindi. So in the direct ga dashboard vachindi ante nenu already login ayi unnanu kabatti naaki direct ga dashboard vachindi. So first login avagunda meeku vere browser use chesi chupistha. Now I am going with Microsoft Edge. సో వేరే బ్రౌజర్లో నేను ఏం చేస్తున్నాను, గ్రఫానా లాంచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఏమడుగుతుంది? క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఓకే, సేమ్ యుఆర్ఎల్ ఇచ్చాను, ఏం మార్చట్లేదు. ఓకే, సో సీ హియర్ లోకల్ హోస్ట్ 3000/లాగిన్. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు, ఇంతవరకు నువ్వు ఎప్పుడు లాగిన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా నీకు వాడు యుఆర్ఎల్ ఈవేందో యుఆర్ఎల్ ఇక్కడ మార్చిచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం యుఆర్ఎల్ ఎంటర్ చేశాను, సేమ్ యుఆర్ఎల్ఏ. క్రోమ్లో నేను ఏమైతే యుఆర్ఎల్ ఎంటర్ చేశానో అదే యుఆర్ఎల్ఏ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కూడా యూజ్ చేశాను. ఓకేనా? సో చూడండి, సేమ్ యుఆర్ఎల్ ఎంటర్ చేశాను. కాకపోతే మనకు లాగిన్ పేజ్కి ఎందుకు వస్తుంది అంటే మీరు ఇంతవరకు లాగిన్ అవ్వలేదు. ఓకేనా? సో లాగిన్ అవ్వలేదు కాబట్టి మీకు లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఏం చేయాలి? ఇక్కడ లాగిన్ పేజ్కి సంబంధించి క్రెడెన్షియల్స్ ఇస్తాడు వాడు. ఓకేనా? లెట్ మీ నోట్ ఇట్ డౌన్ ద క్రెడెన్షియల్స్ యాజ్ వెల్ హియర్ ఓన్లీ. ఓకే, యుఆర్ఎల్ అది.
పెట్స్ క్రెడెన్షియల్స్ అడ్మిన్ స్లాష్ అడ్మిన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐమ్ గోయింగ్ టు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటరింగ్ అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో అడ్మిన్ ADMIN. ఓకే, ఐమ్ క్లికింగ్ ఆన్ లాగిన్. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇన్వాలిడ్ think I had changed the name. Let me check. What I have given. Host 8080, local host 3000. Let me try. In 1 2 3, no, not 1 2 3. Yes, password I have given as admin at 1 2 3. Okay, now you can see dashboard వచ్చింది. సో ఇంతకు ముందు బ్రౌజర్ లో సో డైరెక్ట్ గా మీకు డాష్బోర్డ్ వచ్చింది. ఎందుకు వచ్చింది, అప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ గా డాష్బోర్డ్ పేజ్కి తీసుకెళ్ళింది. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చూసారు మీరు, లాంచ్ చేశాను, లాంచ్ చేస్తే కూడా ఏమైంది, లాగిన్ పేజ్కి వెళ్ళింది. మనం సేమ్ URL లాంచ్ చేస్తే కూడా లాగిన్ పేజ్లో ఏం చేసాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఇలాగే ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడు ఇస్తాడు మీకు. సో అదే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే యూ కెన్ సీ ద డాష్బోర్డ్ లైక్ దిస్. హియర్ యూ కెన్ సీ CPU యూటిలైజేషన్ ఆఫ్ మై మిషన్, ద సిస్టమ్ థ్రెడ్స్, ఓకే, సో నెట్వర్క్ థింగ్స్, మెమొరీ, సో వాట్ ఈస్ అ వర్చువల్ మెమరీ, వాట్ ఈస్ అ ఫిజికల్ మెమరీ, వాట్ ఈస్ అ ఫ్రీ స్పేస్, అండ్ హార్డ్వేర్ లెవెల్ లైక్ హార్డ్ డ్రైవ్ లోడ్, హౌ మచ్ ఈస్ దేర్ ఆన్ ద అప్లికేషన్, ఆన్ ద మై మిషన్, దిస్ ఈస్ మై మిషన్, వాట్ వీ కాల్ ద స్టాటిస్టిక్స్. నేను ఇప్పుడు మీకు మీకు ఒక ఒక మిషన్ ఓపెన్ చేసి ఆ మిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఆ మిషన్కి సంబంధించిన లోకల్ స్టాటిస్టిక్స్. ఓకేనా, హార్డ్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, సో నెట్వర్క్ లెవెల్, నెట్వర్క్ లెవెల్ స్టాటిస్టిక్స్, హార్డ్ డిస్క్ ఫ్రీ స్పేస్, ఓకేనా, సర్వీస్ బై స్టేట్. సో లైక్ దిస్ ఇలాగా మెనీ నెంబర్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి గ్రఫానాకి, ఎన్నో డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో మీరు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వీళ్ళకి డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, దే విల్ కాన్ఫిగర్ ద సెటప్ అండ్ దే విల్ ప్రొవైడ్ టు యూ. ఓకేనా, దిస్ ఈజ్ ఎ స్మాల్ సెటప్ డన్ బై మీ, సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై కొలీగ్. సో నేను చేశాను ఇది నా మిషన్కి చేసుకున్నాను. సో కాబట్టి నేను కొన్ని కౌంటర్స్ మాత్రమే యాడ్ చేశాను మీకు చూపించడానికి ఫిజికల్గా ఇలా ఉంటుంది అని. ఓకేనా, మీరు ఇక్కడ కావాలంటే చూడొచ్చు టాప్లో లాస్ట్ 3 hours అని ఉంది. సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ యూ కెన్ ఫిల్టర్ అవర్ యాజ్ వెల్. సో మీరు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. నిన్నటి నుంచి ఫిల్టర్ చేయాలంటే నిన్నటి నుంచి ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా, బేస్డ్ ఆన్ ద టైమ్ సో యూ కెన్ ఫిల్టర్ అవుట్, బేస్డ్ ఆన్ డేట్ యూ కెన్ ఫిల్టర్ అవుట్. ఓకేనా, అప్లై రేంజ్ అని కొట్టామంటే మీకు అప్లై అవుతుంది, అప్లై అయ్యి ఆ స్టాటిస్టిక్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు రేంజ్ ఫిల్టరింగ్. ఈ రేంజ్ ఫిల్టరింగ్ ఎందుకంటే నువ్వు టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, సంథింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తావు, టెస్ట్ రేపు ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు టైమింగ్స్ మారుతాయి కదా, అప్పుడు ఫ్రమ్ ఉంటుంది టూ ఉంటుంది మీ టెస్ట్కి. సో మీరు ఏం చేయాలి, ఫ్రమ్ టూ రెండు ఇచ్చేసి ఇక్కడ మీరు అప్లై టైమ్ రేంజ్ అని కొట్టారంటే మీకు ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ వస్తాయి. ఓకేనా, లేదు లాస్ట్ 5 minutes చూడాలా అంటే ఇక్కడ రిలేటివ్ టైమ్ రేంజెస్ అని ఉన్నాయి. You just click on that so that you can see the graph for only last for 5 minutes. Last 5 minutes sambandhinchindi maatrame chudochu meeru. Okay na, scroll chestunte meer graphs anni chustunnaru. So ledu ikkada chudandi last lo 10 seconds anundi. This is granularity. So manam inta munne cheppam granularity ante time sample interval enni seconds ku okka saari theeskovali, 5 seconds ku theeskovalna, 10 seconds ku theeskovalna, 1 minute ku theeskovalna anedi idi.
టెన్ సెకండ్స్, మీరు ఇక్కడ 5 సెకండ్స్ అని తీసుకున్నారు అనుకోండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ 5 సెకండ్స్కి మీకు డేటా అనేది అది ఫెచ్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో 5 సెకండ్స్ ప్లేస్లో ఇంతకుముందు 10 సెకండ్స్ ఇచ్చాను, సో అప్పుడు ఏమవుతుంది ఎవ్రీ 10 సెకండ్స్కి డేటా అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది గ్రాఫాన. ఓకేనా, దిస్ ఈజ్ డాష్బోర్డ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ గ్రాఫానా అండ్ ప్రిమిథియస్, రెండింటిని హెల్ప్ తీసుకొని మేము ప్రిపేర్ చేసిన డాష్బోర్డ్ ఇది. ఓకేనా, ఇలా ఉంటుంది మీ గ్రాఫానా అంటే రియల్ టైం ఇలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను, నిన్న ఆల్రెడీ రామ్మోహన్ మీకు రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్నారు కదా, సో ఆ రిపోర్ట్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ రియల్ టైం నేను యూజ్ చేసిన డాష్బోర్డ్. ఓకేనా, నా ప్రాజెక్ట్కి నేను యూజ్ చేసిన డాష్బోర్డ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు పొజిషన్ మారచ్చు, మీకు ఇలా సింబల్స్ అన్నీ ఏంటి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నాయనుకోవద్దు. సో ఇక్కడ ఇక్కడ అక్కడ తేడా ఏం లేదన్నమాట. ఇది మీకు డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే అనే డాష్బోర్డ్ టైప్స్, లైక్ మీకు థీమ్స్ ఎలా ఉంటాయి మొబైల్లో, సో అలాగా గ్రాఫానా కూడా థీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఓకేనా, నేను లైట్ వెయిట్ థీమ్ వాడాను ఇక్కడ. ఓకేనా, నా మిషన్ 8 GB ర్యామ్, సో ఇప్పటికే చాలా అప్లికేషన్స్ వేస్తున్నాను, సో దేర్ఫోర్ నేను ఏం చేయాలి, సో నా అప్లికేషన్ బాగా, ఐ మీన్ నా ల్యాప్టాప్ బాగా వర్క్ అవ్వాలంటే లైట్ వెయిట్ ఉన్న అప్లికేషన్ వేయాలి. సో కాబట్టి వాటి కోసం నేను ఏం చేశాను, లైట్ వెయిట్ ఉన్న థీమ్స్ వేసాను. ఓకేనా, సో థీమ్స్ వేరే ఉంటాయి, అవన్నీ దట్ కెన్ బి టేకెన్ కేర్ బై ద డెవాప్స్ టీమ్, సో వాళ్ళు నీట్గా కాన్ఫిగర్ చేసి డాష్బోర్డ్లు అన్నీ మీకు ఇస్తారు. ఓకేనా, సో ఎక్కడ ఉన్నా ఇక్కడ, సో ఇది డాష్బోర్డ్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు, సో అప్లికేషన్ పేరు, ఓకే దాని హోస్ట్ నంబర్, సో లైక్ ద సేమ్ ఇక్కడ కూడా మీరు చూసుంటారు మన దాంట్లో కూడా, ఇక్కడ లోకల్ హోస్ట్ 9182 అంటే నా మిషన్ ఐపి ఇది, సో నా మిషన్కి సంబంధించింది ఇక్కడ పెట్టారు. అదే మీరు మీ సర్వర్కి ఇచ్చారనుకోండి, ఆ సర్వర్ నేమ్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు వాళ్ళు. సో లెట్స్ ఏ ఫేస్బుక్ అని, ఇక్కడ ఫేస్బుక్ అని వస్తుంది మీకు, సర్వర్ నేమ్ దగ్గర ఏమొస్తుంది ఫేస్బుక్ అని వస్తుంది, అలాగా మీకు సర్వర్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో కింద చూస్తే మీరు సిపియు బిజీ, సిపియు బిజీ కింద ఉండే గ్రాఫు మీకు ఎంతసేపు సిపియు అనేది బిజీగా ఉంది, దిస్ ఈజ్ ఐడియల్ టైం, సో 1.7% బిజీగా ఉంది. సిస్టమ్ మీద లోడ్ ఎంత ఉంది 61%, 5 మినిట్స్కి ఇది, 15 మినిట్స్లో సిస్టమ్ లోడ్ ఎంత ఉంది, సో 121% ఉంది. సో ర్యామ్ ఎంత యూజ్ చేసుకున్నావు, 67% ర్యామ్ యూజ్ అయ్యింది. స్వాపింగ్ ఎంత యూజ్ చేసావు, ప్రజెంట్ ఎంత యూజ్లో ఉంది, 0%. సో అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ హియర్ సిపియు కోర్స్, మీ సర్వర్కి కూడా సిపియు ఉంటుంది, తర్వాత ర్యామ్ ఉంటుంది, అదంతా డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సిపియు 4 కోర్, సో ర్యామ్ 16 GB ర్యామ్, ఇక్కడ 15 GB అని ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఏ 16 GB ర్యామ్. ఓకేనా, సో కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ పైన మీరు టైం ఫిల్టరింగ్ చూస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు టైం ఫిల్టరింగ్, నేను ఇక్కడ హ్యాండ్ సింబల్ పెట్టాను కదా, టైం ఫిల్టరింగ్ చూడొచ్చు, 12:01 నుంచి 12:40 వరకు టెస్ట్ అనేది తీసుకున్నాను నేను, ఇది ఫిల్టరింగ్ అనేది చేశాను. సో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సిపియు కింద చూడొచ్చు మీరు, టైమ్ ఈజ్ స్టార్టెడ్, సో కింద 12:05, 12:10, 12:15, 12:20, సో దిస్ అండర్ ఆర్ ద టైమ్. సో నేను ఎక్కడి నుంచి ఫిల్టర్ చేశాను, 12:00 నుంచి 12:40 వరకు టైం ఫిల్టర్ చేశాను. సో టెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అరౌండ్ 12 స్టార్ట్ అయింది, అరౌండ్ 12:05 స్టార్ట్ అయింది. ఓకేనా, 12 నుంచి 12:05 వరకు కొంచెం ముందు తీసుకున్న సిపియు యూటిలైజేషన్, తర్వాత కొంచెం తర్వాత కూడా తీసుకున్నా, అంటే టెస్ట్ అయిపోయిన తర్వాత సిపియు యూటిలైజేషన్ తగ్గుతుందా లేదా, టెస్ట్కు ముందు ఎంత ఉంది, టెస్ట్ తర్వాత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, వైల్ ఫిట్టరింగ్ దాంట్లో స్టాటిస్టిక్స్ కొంచెం ముందు, కొంచెం టైంకి మనం ముందు, కొంచెం తర్వాత తీసుకుంటాం. సో అలాగే నేను ఏం చేస్తాను, 5 మినిట్స్ ముందు వరకు 5 మినిట్స్ తర్వాత వరకు తీసుకున్నా, సో దేర్ఫోర్ టోటల్గా మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ చూపెడతా ఉంది. చూడండి, సిపి యూటిలైజేషన్ మ్యాక్సిమం ఎంత పోయింది, ఇక్కడ స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యాక్సిమం స్పైక్ ఇక్కడ ఉంది, అంటే అరౌండ్ 60-65% సిపి యూటిలైజేషన్ పోయింది. అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ సిపి యూటిలైజేషన్, ఇక్కడ మధ్యలో స్పైక్స్ వచ్చాయి అంటే సిపియు పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, అలాగా వెళ్ళింది. సో దాని పక్కనే మెమరీ చూడొచ్చు. ఓకేనా, మెమరీ బేసిక్, మెమరీ ఎంత మెమరీ యూటిలైజ్ అయింది, ఓకేనా, ఏ టైంలో ఎంత మెమరీ యూటిలైజ్ చేసుకునింది, యూ కెన్ సీ హియర్, సో 19 GB యూటిలైజ్ అయింది. ఓకేనా, సో 14 పాయింట్ సంథింగ్ జీబీ యూటిలైజ్ అయింది. తర్వాత ఇంకొంచెం స్క్రోల్ చేస్తే నెట్వర్క్ ట్రాఫిక్, సో నెట్వర్క్ ట్రాఫిక్ సంబంధించింది, ఇక్కడ కలర్స్ ఉన్నాయి 2-3 కలర్స్, ఏ కలర్ ఎందుకు అనేది కింద చూపెడతాను మీకు, కింద ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఓకేనా, సో తర్వాత డిస్క్ స్పేస్, సో డిస్క్ స్పేస్ సంబంధించిన గ్రాఫ్ ఇది, మీ టెస్ట్ డ్యూరేషన్లో సో గ్రాఫ్ ఇచ్చాడు.
సో ఏ ఏ కౌంటర్స్ యాడ్ చేస్తున్నాడు ఏమి అనేటి ఆ కలర్ను బట్టి మీరు కింద చూసుకోవచ్చు. ఓకేనా? సిపియు మళ్ళీ గ్రాఫ్ అదే ఉంది, మెమరీ స్టాక్ గ్రాఫ్. సో కింద కౌంటర్స్ ఏ ఏ కౌంటర్స్ వాళ్ళు కాన్ఫిగర్ చేశారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత సో మెమొరీ, మెమ్ ఇన్ఫో. సో ఇలాగా చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూడం మనం, నాట్ రిక్వైర్డ్. సో మీరు మ్యాక్సిమం చూసేది ఏంటంటే నెట్వర్క్ సంబంధించిన స్టాటిస్టిక్ చూస్తారు, మెమరీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూస్తారు. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మెమొరీ విఎం స్టాట్ అని చూడొచ్చు, విఎం స్టాట్. ఓకేనా? సో మెమరీ, ఫిజికల్ మెమరీ ఎంత, స్వాపింగ్ ఎంత జరిగింది. ఓకేనా? పేజెస్ ఇన్ ఎన్ని, అవుట్ ఎన్ని. సో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? సో తర్వాత నెట్వర్క్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో మీరు ఇలాగే స్లో చేసుకుంటే, ఇది ఆల్రెడీ మీకు గ్రూప్లో ఆయన రామ్మోహన్ గారు పోస్ట్ చేశారు, మీరు చూడొచ్చు, అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో హార్డ్వేర్ లెవెల్ ఇష్యూస్, హార్డ్వేర్ లెవెల్ నుంచి మీరు ఎన్ని గేమింగ్ కౌంటర్స్ యాడ్ చేశారు వాటి గ్రాఫ్స్ చూడొచ్చు. ఓకేనా? స్టోరేజ్, సో డిస్క్ సంబంధించినవి చూడొచ్చు మీరు, రీడింగ్ ఎంత, రైటింగ్ ఎంత, ఎంత డేటా జరుగుతుంది. సో ఇదంతా పీక్ లెవెల్లో ఉండే డాష్బోర్డ్ ఇది, ఇన్ని మనకు అనవసరం అనమాట. సో జాస్ట్ చూసేది మనం కొన్ని చూసాం. ఇక్కడ చూడొచ్చు మీరు నెట్వర్క్ ట్రాఫిక్. సో నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఎన్ని రిసీవ్ అయినాయి, ఎన్ని కనెక్షన్లు పోయినాయి, ఎన్ని కనెక్షన్లు వస్తున్నాయి, ఎంత టైం జరిగింది, దానంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇలాగే స్క్రోల్ చేస్తే టీసీపీ కనెక్షన్స్ అని ఉంటాయి. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు టీసీపీ సాకెట్ టీసీపీ కనెక్షన్స్ అని ఉంటుంది. తర్వాత స్పెసిఫిక్గా టీసీపీ కనెక్షన్స్ అని ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఉండే టీసీపీ కనెక్షన్ చూసాను. ఇక్కడ నెట్వర్క్ కింద చూసొచ్చు మీరు. సో నెట్వర్క్ కింద మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ టీసీపీ ఇన్ అండ్ అవుట్ అని ఉంది, ఇక్కడ టీసీపీ కనెక్షన్స్ అని ఉంది. సో ఇవి టీసీపీ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు టెస్ట్ స్టార్ట్ చేయకముందు టీసీపీ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, టెస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు, అరౌండ్ 12-4, 12-5 స్టార్ట్ చేశాను నేను. అంతకుముందు ఎన్ని ఉన్నాయి చూడండి, లెస్ దాన్ 50 ఉన్నాయి. సో వన్స్ టెస్ట్ స్టార్ట్ అయింది, సో ఏమైనా టీసీపీ కనెక్షన్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి, అంటే 250 వరకు పోయినాయి మ్యాక్సిమం. ఓకేనా? సో టెస్ట్ ఎక్కడ ఎండ్ అయింది, ఆ 12:35 టెస్ట్ గాట్ ఎండెడ్. తర్వాత ఏమైంది, డౌన్ ఫాల్ చూడండి, 250 దగ్గర నుంచి టఫాన్ కింద పడిపోయింది లెస్ దాన్ 50కి. అంటే టీసీపీ కనెక్షన్స్ డ్యూరింగ్ టెస్టింగ్ మాత్రమే యూసేజ్లో ఉన్నాయి, ఆఫ్టర్ టెస్టింగ్ ఏమైనాయి అన్నీ కొలాప్స్ అయిపోయినాయి, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇలాగ క్లోజ్ అవ్వకుండా ఇలాగే కంటిన్యూ అవుతానే ఉన్నాయనుకోండి, అప్పుడు దెర్ ఈస్ సమ్ ఇష్యూ ఫ్రమ్ ద టీసీపీ కనెక్షన్ ఎండ్. అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ది స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ తీసుకొని నెట్వర్క్ టీమ్కి అప్రోచ్ అవుతాం, చూడండి టీసీపీ కనెక్షన్స్ క్లోజ్ అవ్వట్లేదు, వాట్ ఈస్ ద ఇష్యూ హియర్ అని చెప్తాం. సో అలా చెప్పాలంటే నువ్వు ఏం చేయాలి, టీసీపీ కనెక్షన్స్ టెస్ట్ స్టార్ట్ చేయకముందు ఎన్ని ఉన్నాయి, టెస్ట్ స్టార్ట్ చేసినాక డ్యూరింగ్ టెస్టింగ్ ఎన్ని ఉన్నాయి, టెస్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని ఉన్నాయి మీకు తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే స్టాటిస్టిక్స్ తీసుకునేటప్పుడు టెస్ట్కి 5 మినిట్స్ ముందు 5 మినిట్స్ తర్వాత ఉండేటట్లు టైంని ఫిల్టర్ చేసుకుంటాం. సో లెట్స్ సే టైం అని నేను ఇప్పుడు 8:20 అయింది, 8:20 అయింది టైము, నేను 8:30 స్టార్ట్ చేశాను అనుకుందాం టెస్ట్, 8:30 నుంచి 8:09 వరకు చేశాను అనుకుందాం, హాఫ్ ఎన్ అవర్ టెస్ట్. అప్పుడు ఏం చేస్తాను, టైం ఫిల్టర్ చేసేటప్పుడు 8:25 నుంచి ఫిల్టర్ అవుట్ చేసుకొని 9:05 వరకు ఫిల్టర్ అవుట్ చేస్తాను. సో స్టార్టింగ్ టైం 8:25, ఎండింగ్ టైం 9:05. టెస్ట్ డ్యూరేషన్ టైం ఎంత, 8:30 to 9. సో హాఫ్ ఎన్ అవర్కి ముందు 5 మినిట్స్, తర్వాత 5 మినిట్స్ ఫిల్టర్ అవుట్ చేసుకుంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద ఇష్యూస్ ఫర్ ద అనాలిసిస్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. కాబట్టి టెస్ట్ స్టార్ట్ చేయకముందు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లెస్ దాన్ 50 ఉన్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ టెస్ట్ స్టార్ట్ అయింది అరౌండ్ 250కి వదిలిపోయాయి, తర్వాత డ్యూరింగ్లో చూడండి సేమ్ అలాగే ఉన్నాయి, ఒక్క దగ్గర మాత్రం టీసీపీ కనెక్షన్స్ డౌన్ అయ్యి, మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల డౌన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయాలి, నెట్వర్క్ ఇష్యూ వల్ల డౌన్ అయింది అనుకోండి, ఏమైనా ఫెయిల్యూ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. ఫెయిల్యూర్ అవ్వలేదు అనుకోండి, నో ప్రాబ్లం, ఫెయిల్యూ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే యు ఆర్ గెటింగ్ 500 or 401 సంథింగ్, 500 errors or 502 బ్యాడ్ గేట్వే, సో ఇలాంటివి మీకు వస్తున్నాయి అనుకోండి, అట్ ద టైమ్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు రిపోర్ట్ దట్ ఇష్యూ విత్ ద నెట్వర్క్ టీమ్. సో ఇలా వస్తుంది, నెట్వర్క్ డౌన్ అవుతుంది చూడండి అని చెప్తాం. ఓకేనా? సో నెట్వర్క్ ఈ టీసీపీ కనెక్షన్స్ డౌన్ అవ్వలేదు, నీట్గా పోతూ ఉంది అంటే, సో లాస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత డౌన్ అయ్యానా లేదా, సో 250 నుంచి లెస్ దాన్ 50కి డౌన్ అయినాయా లేదా, డౌన్ ఫాల్ ఉందా లేదా చెక్ చేయాలి. డౌన్ ఫాల్ లేదంటే దెర్ ఈజ్ ఎ ఇష్యూ, యూ హ్యావ్ టు రిపోర్ట్ దట్ ఇష్యూ విత్ ద నెట్వర్క్ టీమ్. సెకండ్ మనం డౌన్ ఫాల్ అయింది, సో నో ఇష్యూ.
So this is how we have to analyze this TCP connection. Okay, na? So node exporter not required. So ilaga. So inkokati CPU kuda. CPU kuda meer em cheyalante CPU meer graph chustunara. CPU graph. ఇది సిపియు బిజీ ఇది ఇది ప్రజెంట్ మీరు లోడ్ చేసేటప్పుడు టెస్ట్ చేసేటప్పుడు వచ్చేది అది పక్కన పెట్టండి మీరు ఇక్కడ చూడొచ్చు సిపియు బేసిక్ లో 12.05 కి ముందర సిపియు పర్సంటేజ్ అంతా ఆల్మోస్ట్ 0% టెస్ట్ స్టార్ట్ అవ్వక ముందు సిపియు యూటిలైజేషన్ ఇస్ 0% సో టెస్ట్ స్టార్ట్ అయింది సిపియు యూటిలైజేషన్ ఇస్ ఇంక్రీజ్ టు ఓవర్ 50 సో 50 పైన ఇంక్రీజ్ అవుతా పోయింది ఓకేనా చూడండి ఇక్కడ మళ్ళా స్పైక్ డౌన్ ఫాల్ అయింది జీరోకి వెళ్ళింది అంటే దెర్ ఈస్ నో యాక్షన్స్ పర్ఫార్మ్డ్ హియర్ సిపి యూటిలైజేషన్ జరగలేదు మేబీ యాక్షన్స్ ఏమైనా జరగలేదేమో ఇక్కడ ఓకేనా సో అలాగా మీరు ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ చేసుకుంటా రావాలి ఇక్కడ యాక్షన్స్ జరిగిందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది యాక్షన్స్ జరగలేదా అని 12:10 అయింది కదా ఇక్కడ టైము ఇక్కడ 12:10 చూడండి 12:10 కి ఇక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ అంటే సిపియు ఐడియల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ 12:10 కి సో 12:10 కి మీరు టీసీపీ కనెక్షన్స్ చూడాలా మీరు సో 12:10 కి మీరు ఏం చేయాలి టీసీపీ కనెక్షన్స్ డౌన్ అయ్యానా లేదా డౌన్ ఫాల్ ఉందా లేదా అక్కడ కంప్లీట్గా జీరో అయిపోయింది సిపియు ఇక్కడ 12:10 చూడండి ఇక్కడ ఏం అవ్వలేదు అంటే టీసీపీ కనెక్షన్స్ అలాగే ఉన్నాయి అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇంకోటి మీరు జేమీటర్లో కూడా చూసుకోవచ్చు జేమీటర్లో టెస్ట్ రన్ అయ్యేటప్పుడు మీకు స్టాటిస్టిక్స్ వస్తాయి కదా నాన్ జీఏ మోడ్లో సో ఆ స్టాటిస్టిక్స్ చూడొచ్చు మీరు సో అక్కడ కూడా ఐడెంటిఫై చేయొచ్చు శాంపుల్స్ అవుతున్నాయా లేదా సో అలాగా కొరిలేట్ చేసుకుంటా రావాలి ఒకదానికొకటి ఓకేనా సో టెస్ట్ అయిపోయింది సిపియు రిలీజ్ అయిందా లేదా సిపియు యూటిలైజేషన్ తగ్గిందా లేదా సో టెస్ట్ తర్వాత 12:30 తర్వాత ఏమైంది CPU రిలీజ్ అయిపోయింది సో CPU యూటిలైజేషన్ ఇస్ జీరో సో బిఫోర్ జీరో ఉంది ఆఫ్టర్ జీరో ఉంది సో దేర్ఫోర్ దేర్ ఈజ్ నో ఇష్యూ హియర్ సో అలాగా ఒకదానికొకటి మీరు కొరిలేట్ చేసుకుంటా రావాలి సో ర్యామ్ కూడా అంతే సో డ్యూరింగ్ రన్నింగ్ ఎంత ఉంది బిఫోర్ రన్నింగ్ ఎంత ఉంది ఆఫ్టర్ రన్నింగ్ ఎంత ఉంది సో యూ హ్యావ్ టు టేక్ ద స్క్రీన్ షాట్స్ బిఫోర్ రన్నింగ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఆఫ్టర్ రన్నింగ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి డ్యూరింగ్ రన్నింగ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి యూ కెన్ కాల్ దట్ యాజ్ అ స్క్రీన్ షాట్ ఆర్ స్నాప్ షాట్ ఓకేనా ఆర్ ఫుట్ ప్రింట్ సో మూడింట్లో ఏమి ఏమి వర్డ్ వాడినా సేమ్ ఒకటే మీనింగ్ ఫుట్ ప్రింట్ అన్నా స్నాప్ షాట్ అన్నా స్క్రీన్ షాట్ అన్నా అన్నీ ఒకటే మీనింగ్ ఉంటుంది ఓకేనా సో ఇది మీకు రియల్ టైమ్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది ఓకేనా ఎలా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి ఎలాగ చూసుకోవాలి ఒక్కొక్క మెట్రిక్ని సిపియు ఎలా చూడాలి మెమరీ ఎలా చూడాలి సో అదంతా ఎక్స్ప్లెనేషన్ సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి team no, no.